హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సపోర్ట్ అనేది అందిస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనైతే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి ఈ నెలంతా ఆన్లైన్ తరగతులే అంటూ అప్డేట్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ తరగతులే కొనసాగనున్నాయి. ఈ మేరకి విద్యాశాఖ అధికారులు స్టూడెంట్స్ కోసం షెడ్యూల్ ప్రకటించారు. దాని ప్రకారం 16 నుంచి 31 వరకు దూరదర్శన్ టీషర్ట్ ఛానళ్లలో ప్రసారమయ్యే పాఠ్యాంశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇక సెప్టెంబర్ 1 లేదా 15 నుంచి పాఠశాలలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో నిన్నటి వరకు మనకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు కూడా సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ చేయాలి. 8th, 9th, 10th అదేవిధంగా ఇంటర్ జూనియర్ కాలేజెస్, డిగ్రీ, బీటెక్ ఈ కాలేజెస్ని అయితే రీఓపెన్ చేయాలి. తర్వాత విడతల వారీగా ప్రైమరీ సెక్షన్ స్కూల్స్ అనేవి రీఓపెన్ చేయాలి అన్నట్టు మనకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే ఆఫ్లైన్ క్లాసెస్ సెప్టెంబర్ 1 లేదా 15 నుంచి పెట్టే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అప్పటి వరకు స్టూడెంట్స్ అందరూ, గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ అందరూ టీశాట్లో క్లాసెస్ అనేది వినాలి. దూరదర్శన్ టీశాట్ ఛానల్స్లో అనేసి ప్రకటించడం జరిగింది. సో ఆ ఛానల్స్లో మీకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది అన్నమాట. సో అందుకోసమే ఈ నెలంతా ఆన్లైన్ తరగతులే అనేసి అప్డేట్ న్యూస్ అయితే రిలీజ్ చేశారు. సో ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ముందుగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్.